जय श्री राम अंदर की नमस्कार ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి ప్రకటించబోతున్నాను శివశక్తి ఇప్పటివరకు జ్ఞానక్షేత్రం విభాగంలో పనిచేసింది ఎక్కువగా అంటే అన్ని మత గ్రంథాల్లో ఉన్న విషయాలను ప్రజలకు చేరవేయటం వాటి మీద అవగాహన కల్పించడం హిందూ గ్రంథాల్లో పై చేస్తున్న విమర్శలకు అపోహలకు సమాధానం ఇవ్వటం లేదా బైబిల్ గురించి నిజానిజాలు తెలియజేయడం ఇలాంటి జ్ఞానక్షేత్రానికి సంబంధించిన పనిలో శివశక్తి ఎక్కువగా ఇప్పటివరకు పనిచేసింది అయితే శివశక్తిని ఇక పూర్తి స్థాయి ఉద్యమ సంస్థగా విస్తరించాలని మేము భావించాం ఎందువల్ల అంటే జ్ఞానక్షేత్రంలో పనిచేసే సంస్థకి ఎక్కువ మంది సభ్యుల ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు కొద్ది మంది మానవ వనరులతో కొద్దిగా ఆర్థిక వనరులతో ఉంటే దాన్ని అలా నిర్వహించవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఉద్యమ రూపం తీసుకోబోయే ముందు ఉద్యమ సంస్థగా రూపొందించాలనుకుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తులో మానవ వనరులు ఆర్థిక వనరులు ఇవన్నీ అవసరం అవుతాయి ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరం అయ్యింది అందువల్ల ఉద్యమ సంస్థగా రూపొందించాలి అని అనుకున్నప్పుడు దానికి తగిన గ్రౌండ్ వర్క్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దానికి తగినట్టుగా సరైన సభ్యులు దృఢ సంకల్పం కలిగి కమిట్మెంట్ తో పనిచేయగలిగిన సభ్యుల అవసరం కూడా ఉంటుంది అందువల్ల ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఫీల్డ్ లో పనిచేయడానికి సరైన వ్యక్తుల ఎంపిక కోసం ఈ రెండు సంవత్సరాలు మేము ఈ సమయాన్ని మేము కేటాయించడం జరిగింది శివశక్తి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తూ మాకు వెన్నుదన్నుగా నిలిచిన చాలామంది సోదరులని ఈరోజు జిల్లా స్థాయిలో బాధ్యతల్ని అప్పగించడం జరిగింది తద్వారా ఒక బలమైన పునాది మీద మేము వ్యవస్థ నిర్మాణం చేయడానికి ఒక అవకాశం కలిగింది చాలామంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు ఇప్పటి వరకు శివశక్తిని ఎందుకు ఎక్స్పాండ్ చేయట్లేదు ఎందుకు విస్తరించట్లేదు మేము కూడా మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం మాకు కూడా అవకాశం కల్పించండి అని ఇలా ఏదో ఆవేశంతోనో లేకపోతే కొంత ఆకర్షణతోనో వచ్చి పనిచేయాలనుకుంటున్నాం అని చెప్పి రావటం మధ్యలో మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవగానే మళ్ళీ తప్పుకోవటం ఇలాంటి వ్యక్తులను చాలామంది చూస్తూ ఉంటాం వీళ్ళ ద్వారా మనం ఉద్యమం నడపలేం వ్యవస్థ నిర్మాణం కాదు ఒక పట్టుదల ఉన్న వ్యక్తుల్ని మాత్రమే మనం కీలకమైన బాధ్యతలు అప్పగించినప్పుడే మనకి సరైన ఫలితాలు వస్తాయి అలాంటి వ్యక్తుల కోసమే ఇన్ని రోజులు ఈ రెండు సంవత్సరాలు మేము వేచి చూడటం జరిగింది మనకి ఆ నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళ ద్వారా మనం సమాజంలోకి వెళ్ళగలం వ్యవస్థ నిర్మాణం చేయగలం అని మాకు ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఈరోజు నిన్న రెండు రోజులు కూడా ఆ వ్యక్తులకి మళ్ళీ వెంటనే బాధ్యతలు అప్పగించేసి జిల్లా అధ్యక్షులను ప్రకటించలేదు ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేశాం వాళ్ళతో నిన్న ఈరోజు వర్క్షాప్ నిర్వహించాం వాళ్ళకి ఆ బాధ్యతలు తీసుకోబోయే వాళ్ళందరికీ శివశక్తి అంటే ఏమిటి శివశక్తి ప్రాథమిక అజెండా ఏమిటి లక్ష్యాలు ఏమిటి సమాజంలోకి వెళ్ళాక శివశక్తి గురించి ఏం చెప్పాలి పబ్లిక్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి తదితర విషయాల మీద అవగాహన కల్పించి ప్రసంగ నైపుణ్యం మాట్లాడే విధానం గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా క్లాస్ ఇవ్వడం జరిగింది ఇలా ఒక స్టాండర్డ్గా మనం గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఇందులో భాగంగా మాకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన జిల్లాలకి అధ్యక్షులు నియమించడం జరిగింది హైదరాబాద్కి వచ్చేసి సెపరేట్ డివిజన్గా దాన్ని పరిగణించాలని భావించాం ఎందుకంటే హైదరాబాద్లో విస్తృతమైన జనాభా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాజధానిగా పరిగణించడం కానీ అలాగే మన ప్రధాన కార్యక్షేత్రం కూడా హైదరాబాదే ఉంటుంది కనుక ఈ విషయాలన్నీ మేము దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ని ఒక స్పెషల్ డివిజన్గా పరిగణించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి రెండు రాష్ట్ర స్థాయి కమిటీలు అలాగే జిల్లా అధ్యక్షులు వీరివరకు ఎంపిక చేయాలనుకున్నాం అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి జిల్లా స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వారి వివరాల గురించి కొద్దిగా మీకు వివరిస్తాను
విజయనగరం జిల్లాకు వచ్చి రమేష్ బాబు గారు మీరు ఈ ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇక ఈ జిల్లాకి సంబంధించి మా సంస్థకు వీరే ప్రతినిధులు వీరిని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీరు మాతో కాంటాక్ట్లో ఉండొచ్చు కనుక వీరి ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను శివశక్తితో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళు శివశక్తితో కలిసి హిందూ ధర్మం కోసం పనిచేయాలనుకునే వాళ్ళు మా జిల్లా స్థాయి జిల్లా అధ్యక్షుల్ని కాంటాక్ట్ అవ్వండి విజయనగరం జిల్లా రమేష్ బాబు గారు 9912983485 తర్వాత విశాఖపట్నం శ్రీనివాస్ గారు 9948618919 తూర్పుగోదావరి అరిగల రామకృష్ణ గారు 9912767676 పశ్చిమ గోదావరి నరేష్ గారు 9849070233 కృష్ణా జిల్లా శివగారు 9393579665 గుంటూరు సెడింపి ప్రసాద్ గారు 9246730838 ఇక నెల్లూరు జిల్లా డానివి శ్రీనివాస్ గారు 9441795287 కడప కిరణ్ కుమార్ గారు 9885039494 కర్నూలు లక్ష్మణ్ గారు 9502226000 అనంతపురం మారిన్న గారు 9703885995 ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధ్యక్షుల వివరాలు ఇక తెలంగాణకి సంబంధించి వరంగల్ జిల్లా శ్రీధర్ చారి 8121212423 మహబూబ్ నగర్ లావణ్యకాంత్ 9848742856 ఖమ్మం శివకృష్ణ 8187815251 మెదక్ గోపి 8919318635 నల్గొండ గోపీనాథ్ 9866285998 ఇవి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మా జిల్లా అధ్యక్షులు పేర్లు మరియు వారి ఫోన్ నెంబర్లు ఇప్పటి వరకు శివశక్తిని మీరు ఎలాగైతే ఆదరించారో అంటే మా దగ్గర నుంచి వచ్చిన వీడియోలు కానీ మేము చేసిన డిబేట్స్లో మాకు సపోర్ట్ చేయడం కానీ అలాగే మన సభ్యులు నిర్వహించిన కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం కానీ ఎలా అయితే ఆదరించారో ఇక ముందు కూడా మీరు మరింత ఎక్కువగా మాతో కలిసి ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం ఇలా ఒక కీలకమైన ముందడుగు ఈరోజు శివశక్తి వేయగలిగినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది దీని ద్వారా మరింత విస్తృత స్థాయిలో హిందూ ధర్మం కోసం పనిచేయగలగటం పనిచేసే అవకాశం మా అందరికీ కలిగిందని మేము భావిస్తూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను భాస్కర్ కిల్లి మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన జిల్లా కార్యదర్శులందరికీ కూడాను మా శివశక్తి కోర్ టీం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రతి ఒక్క జిల్లా కార్యదర్శి కూడా ఆ జిల్లాలలో మరో అంటే ఒక్కొక్క కరుణాకర్ అయి ఆ ఒక్క జిల్లాలలో మన శివశక్తిని తీసుకువెళ్ళాలని అలాగే మన హిందూ ధర్మం కోసం పాటుపడాలని అలాగే ఈ విదేశీ మతాలు తాలూకు దాడిని తిప్పికొట్టాలని అలాగే ఈ దేశ అభివృద్ధి కోసం కూడాను వాళ్ళంతా పాటుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్.